ఎందుకంటే ఒకళ్ళిద్దరితో స్టార్ట్ అయిన ఈ కుటుంబం నిన్నటికి 106,000 మంది అయ్యాం. మీ అందరి ఆశీస్సులవి. నేను ఎప్పుడు కలుసుకుంటూ ఉండేవాడిని, ఎందుకని పేదవాడు వెనకాలే ఉంటాడు, ఎందుకని చిన్నవాడు వెనకాల రోజులోనే ఉంటాడు. ఎప్పుడు ఈ ప్రశ్న నాకు నిరంతరం ఒక 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 ఆ ప్రశ్న అనేది ఒక ఒక సినిమా అయిపోయింది నాకు అర్థం తెలీదు. కనీసం ఎన్నో రంగుల కళలతోటి ఈ చలనచిత్ర పరిశ్రమలోకి వచ్చాం. అవకాశాలు రాక వయసు ఉడిగిపోయి మట్టి మంచంలో శాశ్వతంగా నిద్రపోయే ముందు కనీసం అప్పుడైనా వాళ్ళకి చిన్న ఆసరా, చిన్న ధైర్యం కల్పించాలి. అప్పుడు ఆ పేదవాడు తను ఎలా పుట్టినా కానీ చనిపోయేటప్పుడు తృప్తిగా చనిపోతాడు. ఆ కళ్ళల్లో తృప్తి ఉంటుంది. అది నాకు ఆశీస్సులు అవుతాయని నేను నమ్మాను. నా టీం మొత్తం నమ్మారు. అదే ఈరోజు సక్సెస్. నిజంగా ఎంతోమంది పెద్దలు మనసా వాచ కర్మేణ నన్ను వాళ్ళ దగ్గరికి పిలిపించుకుని మరీ నన్ను దీవిస్తున్నారంటే ఇది నా గొప్పతనం కాదు, మనం సైతంలో ఉన్న టీం ప్రతి ఒక్కరి గొప్పతనం. ఉదాహరణకి అన్నయ్య చిరంజీవి గారు ఇంటికి పిలిచి, నాన్న ఈరోజు నుంచి నీ వెనకాల నేనున్నాను, నా పేరు చెప్పుకో, అయ్యో అందాక 2 లక్షల రూపాయలు ఇస్తున్నాను, నీకు ఎప్పుడు కావాలని తప్పకుండా నువ్వు చెయ్యి అని అనడం నిజంగా నాకు ఒక అద్భుతం. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు వారి ఆఫీస్కి నన్ను పిలిపించుకొని, చాలా తక్కువ మంది ఈరోజు నా గెస్ట్లుగా ఉన్నారు, ఇంత మంచి ఆఫీస్ ఓపెన్ చేశాను, 20 మందినే పిలిచాను, ఇందులో మీరొకరు అన్నారు, అద్భుతం అనిపించింది. నేను వెంటనే అందుకే మీరు పవర్ స్టార్ అయ్యారు. 2 రాష్ట్రాలలోని పేదవాళ్ళందరూ కూడా ఈ ఆఫీసులో ఇక్కడ ఉన్నట్టేనే బాబు, నా వాళ్ళ రిప్రజెంటేటివ్ నేనని చెప్పాను. అద్భుతంగా ఆయన కౌగులించుకుని వెంటనే ఒక ఫోటో తీసి, నిజంగా మీరు రీచ్ అవుతారు నాతో ఉండండి అన్నారు. అలాగా ఎంతోమంది యూకే నుంచి రామ్ నామనగిరి అని 150,000 రూపాయలు నా బ్యాంక్ అకౌంట్లో మనం సైతం బ్యాంక్ అకౌంట్లో వేసి, సార్ మీ అకౌంట్లో 150,000 వచ్చినాయి, అది నేనే వేశాను సార్, నాకు మొహపరిచయం కూడా లేదు, ఏంటండి అంటే యూట్యూబ్లో మీరు చేస్తున్న సేవా కార్యక్రమాన్ని చూశాను, ఇప్పటి నుంచి మీకు ఏం కావాలన్నా నేనున్నాను అన్నారు. అలాగే టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి నా సోదరులు జోగినిపల్లి సంతోష్ అన్న 2,01,600 రూపాయలు ఆయన ఈ కార్యక్రమానికి వచ్చి ఇక్కడ ఇచ్చి వెళ్ళారు. అలాగే పెద్దలు కొరటాల శివ గారు 2 లక్షల రూపాయలు ఇచ్చారు. అలాగే నా తమ్ముడు బందర్ బాబీ తన కంపెనీ నుంచి, కవిత అనే నా చెల్లెలు బాబీ వైఫ్ 106,000 రూపాయలు నాకు ఇక్కడికి వచ్చి ఇచ్చి వెళ్ళి, నిన్నగాక మన ఆఫీసులో కూర్చుని మనం సైతం ఇవన్నీ రాసుకుంటా ఉంటే పూరి జగన్ నా తమ్ముడు 50,000 రూపాయలు పంపించి అందాక పంపిస్తున్నానన్నా, ప్రోగ్రాం ఎప్పుడో చెప్పండి నేను వస్తున్నానన్నారు, ఇవాళ భవిష్యత్తు రావాలి. ఇలాగా ప్రతి ఒక్కరు ఈ బ్యాంక్ అకౌంట్లో 100 రూపాయలు వేసే అద్భుతమైన దాతలు కూడా ఉన్నారు, విరాళాలు కూడా వస్తున్నాయి. వారందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు చెప్పుకోవడం నా ధర్మం, మా టీం మొత్తం ధర్మం. నేను ఒకటే నమ్ముతా, భగవంతుడు ఒక చెయ్యి పట్టి మన పైకి లాగుతుంటే రెండో అరచేయి విప్పారిస్తే ఒక్కొక్క వేళ నుంచి కొన్ని వేల జీవులు, మనుషులు, చిన్నవాళ్ళు బతుకుతారు, పైకి వస్తారు, బాగుపడతారు అని నేను నమ్మాను. మీ అందరి ఆశీస్సులతో ఈరోజు నేనున్నా, లేకపోయినా మనం సైతం ఒక అద్భుతమైన శక్తిగా నిలబడుతుందని, ఈ పెద్దలు అందరి ఆశీస్సులు నిరంతరం ఉండాలని ఉంటాయని ఆశిస్తూ సెలవు. సే లవ్. అలాగే కొంతమంది ఆర్టిస్టులు, నిర్మాతలు, టెక్నీషియన్స్, చాలామంది పెద్ద హృదయంతో డబ్బు సమకూరుస్తున్నారు. ఇదంతా చేయాలంటే చిన్న విషయం కాదండి, చాలా పెద్ద విషయం. ఇంత గొప్ప విషయాన్ని, గొప్ప కార్యక్రమాన్ని చేస్తున్న కాదంబరి కిరణ్ గారికి, అట్లాగే ఈ కార్యక్రమానికి చేసిన మన కాజా సూర్యనారాయణ గారు, అమ్మ జయసుధ గారు, బ్రహ్మానందం గారు, హరీష్ శంకర్ గారు, మన హీరో గారు సుధీర్ బాబు గారు, అట్లాగే మరి మిగతా రమేష్ గారు, అలాగే మన వాళ్ళందరికీ కూడా పేరు పేరున వచ్చినందుకు థ్యాంక్స్ చెప్తే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతుందిగా కోరుతున్నాను. చాలా చిన్న ప్రదేశంలో చేస్తున్నా సరే ఇంతమంది మీడియా వాళ్ళు వచ్చి ఈ ఈవెంట్ని కవరేజ్ చేస్తున్నందుకు వాళ్ళకి నేను శిరస్సు నుంచి నమస్కారం చెప్పాను. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్, శరీరానికి దెబ్బ తగిలినప్పుడు బాధపడడం అనేది జీవి నైజం. అంటే మన సొంత శరీరానికి దెబ్బ తగిలినప్పుడు ఒక పశువు కూడా బాధపడుతుంది, పక్కవాడికి దెబ్బ తగిలినప్పుడు, పక్కవాడు బాధలో ఉన్నప్పుడు బాధపడేవాడే మనిషి. ఆ మనిషి మనలో ఇంకా ఉండాలి, ఉన్నాడు అని గుర్తు చేసింది కాదంబరి కిరణ్ కుమార్ గారు. నిజంగా
మనకి దేవుడు ఎన్నో అవకాశాలు ఇచ్చాడు, అందుకు సినిమా రంగం ఎన్నో అవకాశాలు ఇచ్చింది, దేవుడు ఎన్నో అవకాశాలు ఇచ్చాడు, అందుకు మనసా వాచ కర్మణ సినిమా రంగానికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ యువత పక్క వాళ్ళకి సహాయం చేసే అవకాశం మట్టుకు మనం సైతం సంస్థ ద్వారా కిరణ్ గారు ఇచ్చారు. కిరణ్ గారు మొన్న దిల్రాజ్ గారు ఆఫీస్కి వచ్చి ఈ సంస్థ గురించి చెప్పేంతవరకు నాకు ఈ సంస్థ గురించి తెలియదు. నేనేం ఫీల్ అయ్యానంటే కొన్నిసార్లు అనిపిస్తుంటుంది, మనం ఏదన్నా సహాయం చేసినప్పుడు ఎందుకు 10 మందికి తెలియాలి, అవసరం లేదు కదా, ఆ సహాయం అందాల్సిన వ్యక్తికి చేరితే సరిపోతుంది కదా అనిపిస్తుంది. కానీ ఎందుకు ఈ ఏబీలు ఈ ఫోటోలు ఎందుకు ఈ పబ్లిసిటీ అంటే, ఇలాంటిది ఒక సంస్థ ఉంది, చాలామంది ఇందాక వినోద్ బాలగారు చెప్పినట్టు చాలామంది సహాయం చేయాలని ఉంటుంది. కొన్నిసార్లు ఆ కాజ్ జెన్యునో కాదా తెలీదు, చాలామంది ట్విట్టర్లో ఫేస్బుక్లో పెడుతుంటారు మాకు సహాయం చేయాలని ఉంటుంది, అది ఎంతవరకు కరెక్ట్, ఎలా చేయాలి, ఎవరి ద్వారా చేయాలి తెలీదు. సో నిజంగా ఈ యొక్క పబ్లిసిటీ ఏదైతే ఉందో ఇది కంపల్సరీ ఇలాంటి సంస్థలకు కావాలి. ఇన్ఫ్యాక్ట్ సినిమా కంటే ఎక్కువ పబ్లిసిటీ ఇలాంటి సంస్థలకు కావాలి, ఎందుకంటే మన కిరణ్ గారిని కలిసే వరకు ఇలాంటి ఒక సంస్థ ఉన్నట్టే నాకు తెలీదు. ఇక్కడ నుంచి కిరణ్ గారు చెప్పింది చూసా నేను, ఎంతో చాలాసేపు ఇంటరాక్ట్ అయ్యాను నేను. ఇక్కడ నుంచి ఆర్థికంగా నైతికంగా అన్నిటికీ మించి ఆనందంగా మనం సైతం సంస్థతో పాటు నేను కలిసి పనిచేస్తానని చెప్పడానికి ఎంతో ఆనందిస్తున్నాను. ఇవాళ ఇనిషియల్గా నేను కొంత అమౌంట్ ఇవ్వదలుచుకున్నాను. ఆ అమౌంట్ ఎందుకు చెప్పాలనుకోవట్లేదంటే, ఇది పేరు కోసమో కీర్తి కోసమో చేసేది కాదు, అవతల వాళ్ళకి సహాయం కోసం చేస్తున్నాం కాబట్టి నేను ఆ అమౌంట్ డిస్క్లోజ్ చేయట్లేదు. ఫర్దర్గా ఒక్క ఇవాళ కాదు, ఫర్దర్గా నా శక్తి వంచన లేకుండా ఈ సంస్థతో పాటు నేను కలిసి పనిచేస్తాను. అండ్ నేను ఫీల్ అయ్యింది ఏంటంటే, ఒక ప్రాపర్ సోషల్ మీడియాలో కూడా ఒక ప్రాపర్ ఒక ట్విట్టర్ హ్యాండిల్, ఒక ఫేస్బుక్ ఉండాలి. ఎందుకంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఈ మధ్యకాలంలో విపరీతంగా ఫోన్ కాల్స్ డ్రాప్ అవుతున్నాయి. ఎయిర్టెల్ కాల్ చేస్తుంటే కాల్ వెళ్లకుండా డ్రాప్ అయిపోతుంది. బ్రహ్మానందం గారు లాంటి వాళ్ళు ఏమనుకుంటారంటే మమ్మల్ని మర్చిపోయాడు, హరీష్ ఫోన్ చేయట్లేదు అనుకుంటారు, బట్ కాల్ డ్రాప్ అవుతుంది టెక్నికల్గా. సో అది నేను ట్విట్టర్లో పెట్టాను, ఎయిర్టెల్ సంస్థను ట్యాగ్ చేస్తూ ట్విట్టర్లో పెట్టా, యువర్ సర్వీస్ ఈజ్ సో బ్యాడ్ అని. ఎయిర్టెల్ వాడు స్పందించలేదు, జియో వాడు స్పందించి అందుకే మా దగ్గరికి వచ్చేయండి సార్ మేము ఎప్పుడు రమ్మంటారని చెప్పి వాడు మెసేజ్ పెట్టాడు. మీరు చూస్తుంటారు, జిహెచ్ఎంసీ అవ్వచ్చు, హైదరాబాద్ పోలీస్ అవ్వచ్చు, ట్రాఫిక్ అవ్వచ్చు, రోడ్డు మీద గుంతలు పడిన ఒక ఫోటో తీసి ట్యాగ్ చేస్తే ఇమీడియట్గా వాళ్ళ సంస్థల నుంచి ఎవరో ఒకళ్ళు మనకి ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవుతున్నారు ట్విట్టర్లో. సోషల్ మీడియాలో అంత గుడ్ అయినా బ్యాడ్ అయినా అంత పాపులర్గా అంత ఫాస్ట్గా పాపులర్ అవుతుంది. సో దయచేసి మీరు చూసుంటారు, మన మినిస్టర్ గవర్నమెంట్ మినిస్టర్ కేటీఆర్ గారు కూడా మీరు ఏ ప్రాబ్లం పెట్టినా ఇమీడియట్గా ట్విట్టర్లో వాళ్ళ ఆఫీస్ నుంచి కానీ ఆయన కానీ ఇమీడియట్గా రెస్పాండ్ అవుతున్నారు. సో దయచేసి మనం సైతానికి ఒక ట్విట్టర్ హ్యాండిల్ ప్రాపర్గా ఒక ఫేస్బుక్ పెడితే ఇమీడియట్ రీచ్ ఉంటుంది. ఎందుకంటే కొన్నిసార్లు అది బ్లడ్ అవ్వచ్చు, ఆపరేషన్ అవ్వచ్చు, మీరు అన్నట్టుగా ఇమీడియట్గా మనం చేరాల్సిన సందర్భాలు, ఇమీడియట్గా మనం చేరాల్సిన కేసులు కొన్ని ఉంటాయి. సో వాటికి సాధ్యమైనంత వేగంగా డిజిటల్ మీడియా ద్వారా కూడా వెళ్ళాలని కోరుకుంటూ, కాదంబరి కిరణ్ గారు ఇది ప్రారంభం మాత్రమే, మీరు 100,000 అన్నారు, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మనం ఇలా ప్రోగ్రామ్ చేసుకున్నప్పుడు అది 10 లక్షలు అవ్వాలి, 1 కోటి అవ్వాలి, 10 కోట్లు అవ్వాలి. కిరణ్ గారు, నేను ఒక ఫిల్మ్ చేస్తున్నాం, స్టార్ట్ అయింది రీసెంట్గా. ఫస్ట్ టైం చూసినప్పుడు ఏదో చిన్న అట్రాక్షన్ ఉందండి ఇందులో. అంటే ఎట్లా అంటే, ఇప్పుడు జనరల్గా మనం ఎక్కడైనా కూర్చొని ఉంటే సడన్గా ఎవరైనా రూమ్లోకి వచ్చారంటే ఒక అట్రాక్షన్ ఉంటుంది, గౌరవం ఉంటుంది. అట్లాంటి ఒక గౌరవం ఉందన్నమాట ఆయనలో. అది ఉండడానికి మెయిన్గా కారణం నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఒక లైఫ్ని హానెస్ట్గా బతికితే కనుక అలా అట్రాక్ట్ అవుతారు అందరూ అలా చూస్తారనమాట, వాళ్ళు ఏమైనా మాట్లాడుతుంటాం వింటూ ఉంటాం. అండ్ అది మన యాక్టింగ్లో కూడా రిఫ్లెక్ట్ అవుతుందని నా ఫీలింగ్. అంటే రీసెంట్గా ఒక థియరీ కూడా చదివాను ఏంటంటే, ఒక మంచి యాక్టర్ కావాలంటే ఒక లైఫ్ హానెస్ట్గా బతకాలి. అంటే ఒక సోషల్ కాజెస్ ఏమైనా తీసుకొని దాన్ని ఏమైనా టేకప్ చేసి లైఫ్లో అట్లాంటివి ఏమైనా చేస్తే కనుక నువ్వు ఇంకా ఆటోమేటిక్గా మంచి యాక్టర్ అవుతారని. ఎట్లా అంటే, నేను ఎలా ఎక్స్ప్లెయిన్ చేయగలనంటే, ఇప్పుడు ఒక యాక్టర్ అంటే జనరల్గా ఏంటంటే ఒక వేరే వాళ్ళ లైఫ్లోకి వెళ్ళి మనం కాకుండా వేరే వాళ్ళ లైఫ్లోకి ఎంటర్ అవ్వాలి. సో ఒక సోషల్ కాజ్ చేయడం అంటే మన కోసం కాకుండా వేరే వాళ్ళ కోసం చేస్తాం. అంటే మనం గురించి మర్చిపోయి వేరే వాళ్ళ కోసం చేసినప్పుడే సోషల్ కాజ్ అవుతుంది, అప్పుడే చేయగలం. సో అట్లాగా ఒకవేళ ఇన్ కేస్ ఇక టేకప్ సమ్ సోషల్ కాజ్, సో డెఫినెట్గా ఒక మంచి యాక్టర్ కూడా అవుతాడని నా ఫీలింగ్. సో అందుకే ఐ కుడ్ సీ దట్ అందులో ఒక అట్రాక్షన్ ఓవర్ రావడానికి కారణం బికాస్ ఈస్ లివ్డ్ హిస్ లైఫ్ ఇన్ హానెస్ట్ వే. సో మీ ఇన్స్పిరేషన్తో ఐ డెఫినెట్ టేకప్ సంథింగ్ ఫ్యూచర్లో. నా జడ్జెస్
discuss something. Dan Gunjum will be chance in a help call. So congratulations, sir, and thank you so much. Cinema ito okate hito, devro hito, the mood hito thandi. One role artho, one role artho, mood one role artho. Lifelong, life hit aval anta maathri dat banal jayali. So, thank you, sir. Thank you for calling me here. Dandai sinna pudu, manu edo thala gopalavan dandai sarani feeling untundi. A feeling to, kuchan thala akarastha. కనీసం దండుండ్రా చేతన తలదించుకుంటాను కదా అని తన్నాలా వచ్చా. మేము సైతం మనంలో మేము కూడా ఉన్నాము కలేదా ఉన్నాము అడుపుకోరా సరే మనం సైతం నేను సైతం ప్రపంచానికి సంవిధానం ఒక్కటండి శ్రీశ్రీ మనం సైతం ప్రపంచానికి అగ్ని అనే పదం వాడకపోయినా ఏదో సహాయం చేయాలనే ఐడియాతోటి సదుద్దేశంతో కాదంబరి కిరణ్ కుమార్ గారు ఈ సంస్థను స్థాపించి ఒకటిని లక్ష్య చేశాడని చెప్పారు. ఇందాక నుంచి ఏబీలవి చూస్తున్నప్పుడు చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం చేస్తున్నాడు ఇతను అని అనిపించింది. అద్భుతం అంటే ఓ పెద్ద గొప్ప కార్యం అని కాకపోయినా గుప్పెడంత గుండెని ప్రపంచాన్ని విశదీకరించే విధంగా చేసిన చిన్నవాడు చాలా గొప్పవాడు కాదంబరి. నా దగ్గరికి వచ్చి ఈరోజు ఈ ఫంక్షన్ ఉంటుంది అన్నయ్య మీరు రావాలి అన్నాడు. కాదంబరి కిరణ్ కుమార్ తోటి 30 సంవత్సరాల క్రితం అనుకుంటాను నేను కాదంబరి ఇద్దరం కలిసి ఒక సినిమాలో యాక్ట్ చేశాం. ఆ తర్వాత కూడా చాలా చేశాం. మొదటి సినిమా అది జంధ్యాల గారి. అప్పటి నుంచే నాకు పరిచయమే. ఎప్పుడు తను ఏదో ఒకటి పనిచేస్తూ ఆ పనిలో నిమగ్నమై ఉంటాడు. ఏం చేస్తున్నావు కాదంబరి అంటే ఏముందన్నయ్య సినిమాలు ఉంటే సినిమాలు చేసుకుంటాను, సినిమాలు లేకపోతే సినిమాల కోసం వెతుక్కుంటాను. అది కాదంబరి ఆన్సర్. నిరంతరం ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడని. ఆ తర్వాత ఫిలాసాఫికల్గా చెప్పాలంటే వెరీ రేర్ పీపుల్ కెన్ హ్యావ్ దిస్ ఐడియా. అది అతనికి వచ్చిన ఐడియా కాదు. ఎవరైనా భగవంతుడు నమ్ముకునే వాళ్ళు ఉంటే గాడ్ హ్యాస్ గివెన్ దిస్ ఐడియా టు కాదంబరి కిరణ్ కుమార్. గాడ్ విల్ సెలెక్ట్ సమ్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్స్. అందులో కాదంబరి కిరణ్ కుమార్ ఒక ఇన్స్ట్రుమెంట్ అవ్వటం చాలా గొప్ప విషయం. ఇవన్నీ బాగానే ఉన్నాయి. మీరు ఇలాంటి కార్యక్రమాల్లో ఆర్థికంగా మీకు ఎవరు మీరు ఎక్కడ ఏమి సహాయపడినట్లు ఇటు మీడియా ద్వారా కానీ లేకపోతే ఇంకెవరి ద్వారా కానీ మాకు తెలియదు అని అనుకునే వాళ్ళ సంఖ్య ఎక్కువ నాకు తెలుసు. అది అది తమ్ముడు చెప్పాడు ఇందాక హరీష్ శంకర్ వినోద్ బాలా కూడా చెప్పాడు. ఎంత ఇచ్చాం, ఏమిచ్చాం, ఏం చేశామనేది కాదు, ఎలా ఇచ్చామనేది, అది ఎటువంటి పరిస్థితుల్లో ఇచ్చామనేది. తప్పు ఉప్పు నాకు తెలియదు. మనం చేసింది ఒక 3 గంటకి తెలియకూడదు అని మా అమ్మా నాన్నలు చెప్పేవాళ్ళు నాకు. అది తూచా తప్పకుండా నేను పాటించేవాడిని. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఎందుకు నేను మీరు అనుకున్నట్టుగానో లేకపోతే అందరూ అనుకున్నట్టుగానో లేకపోతే కొందరు అనుకున్నట్టుగానో నా శాయశక్తులా నేను చాలామందికి ఉపయోగపడతాను, ఉపయోగపడ్డాను. ఉపయోగపడిన దాఖలాలు కూడా నాకున్నాయి. కాబట్టి నేను అవన్నీ చేశానని చెప్పడం కోసం చెప్తున్నాను తప్ప ఫలానా వాడికి చేశానని మాత్రం చెప్పను. మేము ఎస్ఎస్ఎల్సి చదువుతున్నప్పుడు ఎక్స్కర్షన్కి వెళ్ళాలనుకున్నాం. అందరం కలిసి వెళ్ళాలనుకున్నప్పుడు
అందరూ అప్పట్లో తలా 2 రూపాయలు ఎంతో వెయ్యాలనుకున్నారు. ఒక పూర్ స్టూడెంట్ ఉన్నాడు, నాకు మంచి మిత్రుడు. అఫ్ కోర్స్ నేను చాలా పూర్ స్టూడెంట్ని. వాడొక్కడు నేను రాలేనన్నాయా అన్నాడు నన్ను. అప్పుడు స్కూల్లో ఉన్న పిల్లలందరూ కలిసి క్లాస్ రూమ్లో వాళ్ళు తలా 10 పైసలు వేసుకుని వాటిని తీసుకెళ్దామా అని అన్నారు. ఫలానవాడు 5 పైసలు, ఫలానవాడు 10 పైసలు, ఫలానవాడు 5 పైసలు, ఇట్లా అందరూ లేచి చదువుతుంటే 2 రూపాయలు అయిపోయిన తర్వాత వీడిని మనం తీసుకెళ్దాం ఎక్స్కర్షన్ కంటే ఎక్కడో గుండె పట్టుకుని పిండేసింది 15 సంవత్సరాల వయసులో. వాడి మొహం చూస్తుంటే ఆనందంగా లేదు, ఏదో వీళ్ళందరూ నన్ను తప్పేస్తున్నారన్న బాధ. వాడు తర్వాత ఈ మధ్యకాలంలో కూడా నా క్లాస్మేట్ వాడు, ఇప్పటికీ ఉన్నాడు. నేను చేసే పనుల్లో ఏంటంటే నాతో పాటు చదువుకుని రిటైర్ అయిపోయి ఉన్నటువంటి వాళ్ళందరినీ సంవత్సరానికి ఒక్కసారైనా నేను కలుస్తాను. వాళ్ళందరినీ కలిసి కూర్చోబెట్టుకుని మాట్లాడుకుని ఇప్పుడందరూ పెద్దవాళ్ళు అయిపోయి ఒక్కొక్కడు ఏదో చాలా పరిస్థితులు బాగాలేనటువంటి వాళ్ళలా ఉంటే వాళ్ళని చూసి కూర్చొని అప్పటి విషయాలన్నీ మాట్లాడుకుంటుంటే కొంచెం ఆనందం కలిగిన వాడు నాకు కనపడ్డాడు. వాడి పేరు చెప్పాలని నోటి దాకా వస్తుంది కానీ చెప్పాలని లేదు. ఐ మీన్ ఇట్ ప్రిన్సిపల్ నాట్ టు ఎవరికి మనం ఏం చేసామనేది చెప్పకూడదు అనేటువంటి ప్రిన్సిపల్. అది తప్పు కావచ్చు, అఫ్ కోర్స్ అది అలా మీలాంటి వాళ్ళు చెప్తే కొంతమందికి ఇన్స్పిరేషన్ ఉంటుందండి అని కొంతమంది అంటారు, రైట్? అంతమంది చేసినంత ఇన్స్పిరేషన్ ఉన్నప్పుడు ఎవడో బచ్చగాడు అలాంటి వాడు చెప్పి ఇన్స్పిరేషన్ లేకపోయినా పర్వాలేదనే ఫీలింగ్తో ఉండేవాడు. ఆ రోజు బ్రహ్మానందం, నువ్వు వాళ్ళందరి దగ్గర డబ్బు తీసుకుంటానని వాళ్ళందరూ ఇస్తా ఉన్నప్పుడు వద్దురా, నువ్వు అలా తీసుకోవద్దు, నువ్వు రాకపోయినా పర్వాలేదు అని నువ్వు చెప్పావు నాకు ఇప్పటికీ గుర్తుందని. కరెక్ట్గా నిన్నగాక మొన్న నా పుట్టినరోజున నా క్లాస్మేట్ అన్నాడు. అది మనం అంటే కొంచెం ఇంకా కొంచెం ఎక్కువగా చెప్పాలంటే దిస్ ల్యాండ్, ది ఎంటైర్ యూనివర్స్, దిస్ గ్లోబ్ ఇస్ నాట్ 1 పర్సన్స్ ప్రాపర్టీ. గాడ్ హ్యాస్ గివెన్ దిస్ ప్రాపర్టీ ఫర్ ఎవ్రీబడి, అందరిది ఇది. అందుకనే నేను వాడికి ఇది దానం చేశాను, వాడికి నేను ఇది చేశాను, వాడికి నేను ఇది చేశాను. దానం అనే పదం మన డిక్షనరీలో లేదు. నువ్వెవడు దానం చేయడానికి? దిస్ ఈస్ ఎవ్రీబడీస్ ప్రాపర్టీ, యు హావ్ గివెన్ ఇట్, యు డిస్ట్రిబ్యూట్ అనేది అంత సిద్ధాంతాన్ని మనం తెలుసుకోకపోయినా, దాని గురించి పెద్ద మనం ఆలోచించకపోయినా మనకు తెలిసిన విషయం ఏంటంటే మనకు కలిగింది ఏదో గుట్టు చప్పుడు కాకుండా నలుగురికి ఇస్తే బాగుంటుందనే ఒక ఒక పిచ్చి సిద్ధాంతం అది. అందరికీ నచ్చకపోవచ్చు. ఏమైనా మనం ఎవరికి ఎంతవరకు ఉపయోగపడుతున్నాం అనేది నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా కాదంబరి కిరణ్ కుమార్ ఈ విషయంలో వాళ్ళు చూపించినటువంటి వ్యక్తులు కానీ వాళ్ళు అతని ద్వారా పొందినటువంటి వ్యక్తుల అనుభవాలు అవి చెప్తుంటే నిజంగా చిన్నవాడు కానీ కాదంబరికి చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాను. ఈ సందర్భంగా కాదంబరి కిరణ్ కుమార్కి హరీష్ శంకర్ చెప్పినట్టు నేనేం చేస్తానో అతని దగ్గర ప్రామిస్ తీసుకుని ఎవ్వరికి ఇదిగో నేను ఇస్తున్నాను, నా ఫోటో ఒకటి వేసి ఈ రకంగా నాకు పబ్లిసిటీ ఇవ్వాలని నేను మాత్రం మనస్ఫూర్తిగా అతన్ని అభ్యర్థిస్తూ కోరుతూ నేను ఐ విల్ డూ మై బెస్ట్ ఫర్ మనం. నమస్కారం. మనం సైతం అని ఒక ఆర్గనైజేషన్ కాదంబరి కిరణ్ గారు స్టార్ట్ చేశారు, చాలా సంతోషం. ఒక ఇండస్ట్రీ నుంచి ఒక వ్యక్తి ఇలాంటి కేవలం ఇండస్ట్రీ నుంచే కాదు బయట కామన్ మ్యాన్ కూడా హెల్ప్ అందించాలని అనే ఉద్దేశంతో ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడం అన్నది జరిగింది. ఈ సేవ అన్నది చాలా కష్టం అండి, ఎందుకంటే నేను కూడా ఒక ట్రస్ట్ స్టార్ట్ చేసి
సేవ చేయాలని స్టార్ట్ చేశాను. కాకపోతే ఇంతకుముందు చాలామంది మనం అనుకున్నాం సేవ చేసేటప్పుడు అంటే స్క్రిప్చర్స్లో కూడా ఉంది కుడి చేతితో ఇస్తే ఎడం చేతికి తెలియకూడదు అని. బట్ ఇలాంటి ఒక మంచి కార్యక్రమం చేస్తున్నప్పుడు అది 100% అందరికీ తెలియాలి. తెలిస్తేనే మనకి ఇంకా మనకి చాలామంది ముందుకొచ్చి మనకి సహాయం చేస్తారు. నేను ఫస్ట్ ఎన్టీవీ అప్పుడప్పుడే ప్రారంభించారు ఛానల్. ఆ ఎన్టీవీ స్టార్ట్ చేసినప్పుడు మీ జయసుధా అని ఒక ప్రోగ్రామ్, అంటే ఇప్పుడు చాలా ప్రోగ్రామ్స్ వస్తున్నది కదా టీవీలో, అలాంటి ప్రోగ్రామ్ వాళ్ళు నాకు స్టార్ట్ చేశారు. సో ఆ ప్రోగ్రామ్ అప్పుడు మేము కొంతమంది గెస్టులకు వెళ్ళవడం, ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళు చాలామంది పార్టిసిపేట్ చేశారు. కానీ వాళ్ళకి హెల్ప్ కావాలంటే ఎక్కడి నుంచి ఫైనాన్షియల్ హెల్ప్ ఇవ్వాలి, ఎట్లా ఇస్తాము అన్నది పెద్ద ఒక సమస్యగా అయింది. అయితే నాకు ఎన్టీవీ వాళ్ళకి చెప్పాను, నాకు ఇచ్చే రిమ్యునరేషన్లో ఒక 10,000 నేను ప్రతి గెస్ట్కి వచ్చే గెస్ట్కి వాళ్ళకి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి 10,000 నేను ఇస్తున్నట్టు అప్పుడు స్టార్ట్ చేశాను. కానీ జయసుధ అనే వ్యక్తి 10,000 ఇచ్చిందండి, కానీ ప్రజలండి ఆ ప్రోగ్రామ్ చూసిన వాళ్ళు ఎంతమంది ఆ ప్రోగ్రామ్ చూసి ఒక అపార్ట్మెంట్లో ఉన్న హోల్ కమ్యూనిటీ వాళ్ళందరూ ఆ ప్రోగ్రామ్ చూసి ఒక ఫలానా ఒక వ్యక్తిని వాళ్ళు సెలెక్ట్ చేసుకుని ఇతనికి మేము సహాయం చేస్తామండి, అతను ఒక టీ కొట్టు పెట్టుకోవడానికి దేనికో అని ఆల్మోస్ట్ ఒక 60,000 రూపీస్ అలా కలెక్ట్ చేసి వాళ్ళు సహాయం చేయడం జరిగింది. ఇలా చాలామంది ఒక 10th క్లాస్ స్టూడెంట్ ఆ అబ్బాయి ఒక 500 రూపీస్ ఎన్టీవీకి పంపించడం జరిగింది. ఇది నేను చెప్పేది ఒక మేబీ 2008లోనో ఎప్పుడో జరిగింది అనమాట. సో అన్లెస్ మీడియా ద్వారా సోషల్ మీడియా ద్వారా కానీ మేము ప్రజలకి తెలిస్తేనే చాలా మంది మనకి దే విల్ బీ పార్ట్ విత్ అస్, దే విల్ జాయిన్ హ్యాండ్స్ విత్ అస్. సో మనకేంటంటే ఇంకా ఇలాంటి మంచి ఇవి కార్యక్రమాలు చేయడానికి ఇంకా ఎక్కువ మందికి హెల్ప్ చేయడానికి మనకి అవకాశం ఉంటుంది. ఈ హెల్ప్ చేయడం అన్నది కూడా అది చాలా అందరికీ ఉంటుందండి ఏదో విధంగా. ప్రతి ఒక్కళ్ళు ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు, ప్రతి యాక్టరు, డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఎవరు ఎవరైనా ఏదో విధంగా వాళ్ళు హెల్ప్ చేస్తూనే ఉంటారు. కానీ ఇలా ఒక ఆర్గనైజేషన్ పెట్టి ఒక హెల్ప్ చేయాలి అన్నది ఇండస్ట్రీ నుంచి కాదని ఎవరికి నాకు తెలిసి ఇంతకుముందు నాకున్న ఈ 45 ఇయర్స్ నా కెరియర్లో నేనెప్పుడు వేరే ఇంకో వ్యక్తి నాకు ఉన్నట్టు నాకు తెలియదు. మేబీ ఈస్ ద ఫస్ట్ పర్సన్. సో ఇండస్ట్రీ తరఫున అందరూ సపోర్ట్ ఆయన తప్పకుండా ఉంటుంది. ప్రతిదీ మనం ఫైనాన్షియల్ సపోర్ట్గానే ఉండాలని అనుకోవాల్సిన అవసరం లేదండి, మాట సహాయం కూడా చాలా ఇంపార్టెంట్. ఒక పెద్ద వ్యక్తి అయి ఉండొచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా కానండి, ఓకే ఫర్ ఎగ్జాంపుల్ నా నేను నన్ను తీసుకుందాం, ఒక చోటకి నేనే ఫోన్ చేయగలను. కానీ ఆ చోటకి ఫోన్ చేయాలంటే కాదంబరి కిరణ్ గారు అంటే ఫోన్ చేసి అమ్మ ఒక మాట చెప్పు అని అంటే ఆ మాట చెప్పి వాళ్ళకి ఆ పని జరిగేదాకా కేవలం మాట సహాయమే, కానీ అది కూడా చాలా పెద్ద సహాయం. సో ఇది అన్ని ఈ సేవా కార్యక్రమంలో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అండి. తర్వాత టీమ్ వర్క్ అన్నది చాలా ఇంపార్టెంట్. కాదంబరి కిరణ్ గారు ఒక్కరి వల్లే ఇది చేయడం సాధ్యం కాదండి, ఎందుకంటే నేను ట్రస్ట్ స్టార్ట్ చేసి నా ఒక్క దాని వల్ల నాకు చాలా, ఐ నీడ్ పీపుల్. సో ఆయన వేసే ప్రతి అడుగు ప్రతి మెట్టు ఆయనతో ఉండే గ్రూప్, వాళ్ళు లేనిదే ఆయన పైకి ఎదగలేడు అనమాట. సో ఈ నీడ్స్ అ సపోర్ట్, ఆ సపోర్ట్ గ్రూప్ లేనిదే యు కెన్నాట్ గో ఫార్వర్డ్. సో అందువల్ల తప్పకుండా ఈ టీంలో ఉన్న ఆయనకి తోటి సహాయం చేసే ప్రతి ఒక్కరిని కూడా నేను అభినందిస్తున్నాను. ఇట్స్ నాట్ అ ఈజీ జాబ్, ఎందుకంటే దీంట్లో ఉన్న సంతోషం మనం చెప్పలేమండి. ఎందుకంటే నాకు తెలిసిన చూస్తున్నప్పుడు నేను ఒక్కసారి నిమ్స్ హాస్పిటల్కి వెళ్ళి పలానా ఒక పేషెంట్కి డబ్బు కట్టాల్సి వచ్చినప్పుడు నా ట్రస్ట్ నేను స్టార్ట్ చేసి నేనే చేయాలనుకున్నప్పుడు ఆ రోజు నేను నిమ్స్ హాస్పిటల్కి అంత జనంలో వెళ్ళాలంటే కష్టం. కానీ ఆ రోజు ఆ డబ్బు కట్టాల్సి వచ్చే మా మేనేజర్ ఎవరో రాలేదు, ఎవరు రాకపోతే కానీ కట్టి తీరాలి, తీరకపోతే ఆ పేషెంట్ ప్రాబ్లం. అలాంటప్పుడు నేను మర్చిపోయినా అప్పుడు జయసుధ అవన్నీ పక్కన పెట్టేసి నేను వెళ్ళి నిమ్స్ హాస్పిటల్లో ఎక్కడ పేమెంట్ బిల్ పేమెంట్ ఇది ఉంటుందో అక్కడ నించున్నాను. ఆ మనిషి కూడా నన్ను చూడకుండా సార్ నెక్స్ట్ కొంచెం ఉండమా నేను కొంచెం త్వరగా వెళ్ళాలండి అని చూడట్లేదు.
కొంచెం ఉండు కొంచెం ఉండు అట్లా లైన్లో ఉండు అలా అని. తర్వాత కొంచెంసేపు అయిన తర్వాత పక్కన జయసు గారు అట్లా అని అనగానే అమ్మ ఇచ్చిన మేడం మీరా అండి అలా అని సరే వెంటనే తీసుకుంది. కానీ ఆ సమయంలో నాకు అనిపించిందండి, బికాస్ ఇంతకంటే మనకు కావాల్సింది ఏమే అన్నది. ఎందుకంటే సమ్టైమ్స్ యూ ఫీల్ వాళ్ళు దేవుడు నీ మానవ రూపంలో చూడడం అన్నది వెన్ సంబడి గోస్. ఇప్పుడు ఈయన వెళ్ళి ఆ వాళ్ళకి సహాయం చేస్తున్నప్పుడు వాళ్ళ కళ్ళల్లో ఒక హోప్ అండి, యూ గివ్ అ హోప్. ఆ హోప్తో చాలా మంది బతకచ్చు, బట్ దెన్ దట్ ఈస్ నాట్ ఇనఫ్. ఫైనాన్షియల్ అన్నది డబ్బు లేనిదే ఇవాళ ఏది జరగదు. సో మై ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా కావాలి కావాలన్నప్పుడు సో వీ హ్యావ్ టు. అండ్ నాకు తెలిసినంత వరకు ఇండస్ట్రీ వరకు మనం మాట్లాడాలంటే ఐ థింక్ ఎవ్రీ యాక్టర్ మనకింత అభిమానులు మన ఫ్యాన్స్ వాళ్ళ ఫ్యామిలీస్ ఉన్నప్పుడు ఇట్స్ అ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవ్రీ మెంబర్ ఫ్రమ్ ద ఫిలిం అండ్ మన ఫెటర్నిటీ వరకు ఇట్స్ అ రెస్పాన్సిబిలిటీ. అదే నేను చెప్పిన ఎలాంటి సహాయం కాదు. ఇలాంటి ఆయన ఫంక్షన్ పెట్టినప్పుడు మనం ఆ ఫంక్షన్కి వెళ్తే కూడా చాలు, అది కూడా పెద్ద సహాయం అని నేను అనుకుంటున్నాను. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. ఇట్ ఈస్ నాట్ అ ఈజీ జాబ్ కిరణ్ గారు, ఐ నో ఇట్స్ అ వెరీ వెరీ టఫ్. దాని అది సహాయం అంటేనే ఈజీ పాత్ కాదు, బట్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. అండ్ మీకున్న టీమ్తో అండ్ పాజిటివ్ థింకింగ్ మీలాగే మీ టీం కూడా ఆలోచించాలని ఆలోచిస్తారని కూడా నేను ఆశిస్తున్నాను. ఆల్ ది బెస్ట్ అండి.